ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా వచ్చిన సినిమా సర్కార్ వారి పాట. గ్రాండ్గా ప్రీమియర్స్ అయిపోయినాయి, మొదటి రోజు షోలు పూర్తయిపోయినాయి. అయితే పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ప్రేక్షకుల రివ్యూలు ఎలా ఉన్నాయంటే, చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు అద్భుతంగా ఉంది, చక్కటి మెసేజ్ ఇచ్చాడు, ఒంటి చిత్తు నడిపించేశాడు సినిమాని, పోకిరి తర్వాత మరొక మాస్ క్యారెక్టర్లో మనని పుష్కలంగా అలరించేశాడు ప్రిన్స్ మహేష్ బాబు అని టాక్ వచ్చేసింది. అయితే కొంతమంది పనిగట్టుకొని సినిమా మీద నెగిటివ్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మెగా ఫ్యాన్స్ కక్షగట్టుకొని ఈ సర్కార్ వారి పాట మీద నెగిటివ్ ట్రోల్స్ ఆరంభించేశారు అనే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది నిజమా కాదా అంటే అది వారి విజ్ఞతకే తెలియాలి. మరి సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం జరుగుతుంది, ఎంబీఎఫ్ వర్సెస్ ఎంఈఎఫ్, మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని సరికొత్త ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. యువతకి కావాలి జాబు, అందరి గుండెల్లో ఉంటాడు మహేష్ బాబు అని ఇప్పటికే ఫ్యాన్స్ నొక్కి వక్కానిస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్ల బీభత్సం, టోటల్గా వరల్డ్ వైడ్ అటు ఓవర్సీస్లో ఇటు ఇండియాలో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది ప్రిన్స్ మహేష్ బాబు. మూవీ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచే సినిమా. ఏ రంగం చూసుకున్నా కూడా పాటలు, డ్యాన్స్ ఇలా తదితరమైన ఏదైనా సరే ప్రిన్స్ మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. ఇక శేఖర్ మాస్టర్ ఇచ్చిన స్టెప్పులు అయితే చెప్పేదే ఉంది. ఇక రామ్ లక్ష్మణ్ అద్భుతం అమోఘం, బీచ్ ఫైట్ అయితే కుర్చీలో కూర్చోలేం, అటువంటి ఫైట్స్ని కంపోజ్ చేసి ప్రిన్స్ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు అద్భుతమైన ఫైట్స్ని ఇచ్చారు. సినిమా టోటల్గా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్. ఏదేమైనా సరే నెగిటివ్లు ఉంటాయి, ప్రతి సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, అయితే అవేం పట్టించుకోకూడదు. సినిమా మాత్రం వండర్ఫుల్, మెమరబుల్, చక్కటి సోషల్ మెసేజ్తో మన ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. సో క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్. మొదటి రోజు కలెక్షన్ల బీభత్సం మా అంచనా ప్రకారం 50 నుంచి 70 కోట్లు ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా సరే మహేష్ బాబు మూవీ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతున్న సర్కార్ వారి పాట సినిమా అనేక తెలుగు చలనచిత్రకారులు ప్రిన్స్ మహేష్ బాబు పేరు తొలగించాలని మనమంతా కోరుకుందాం.